హైదరాబాద్ బాచపల్లి పరిధిలోని టకీలా పబ్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేకుండా డాన్స్ ఫ్లోర్, మ్యూజికల్ నైట్స్, కార్పొరేట్ ఈవెంట్స్ ను టకీలా పబ్ నిర్వహిస్తోంది. కేవలం పబ్ పర్మిషన్ తో పబ్ నిర్వహణపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఇక టకీలా పబ్ లోని మ్యూజికల్ ఎక్విప్మెంట్ తో పాటు రెండు ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ బాచపల్లి పరిధిలోని టకీలా పబ్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేకుండా డాన్స్ ఫ్లోర్, అలాగే మ్యూజికల్ నైట్స్, కార్పొరేట్ ఈవెంట్స్ ను టకీలా పబ్ నిర్వహిస్తోంది. కేవలం బార్ పర్మిషన్ తో పబ్ నిర్వహణపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఇక టకీలా పబ్ లోని మ్యూజికల్ ఎక్విప్మెంట్ తో పాటు రెండు ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. పబ్లో పోలీసుల తనిఖీలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, హైదరాబాద్ బాచపల్లి పరిధిలోని టకీలా పబ్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేకుండా డాన్స్ ఫ్లోర్, అలాగే మ్యూజికల్ నైట్స్, కార్పొరేట్ ఈవెంట్స్ ను టకీలా పబ్ నిర్వహిస్తోంది. కేవలం బార్ పర్మిషన్ తో పబ్ నిర్వహణపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఇక టకీలా పబ్ లోని మ్యూజికల్ ఎక్విప్మెంట్ తో పాటుగా రెండు ల్యాప్టాప్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పబ్ లో పోలీసుల తనిఖీలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఈ మధ్య కాలంలో పబ్ లపై పోలీసులు వరుస దాడులను కొనసాగిస్తూ ఉన్నారు. తాజాగా బాచపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టకీలా పబ్ పై పోలీసులు రైడ్ నిర్వహించారు. అయితే ఈ పబ్ లో అనుమతి లేకుండా డాన్స్ ఫ్లోర్ నిర్వహిస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. మరోవైపు మ్యూజికల్ నైట్స్ సంబంధించినటువంటి ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. అలాగే ఎలాంటి అనుమతులు కూడా తీసుకోకుండా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా కార్పొరేట్ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. దీంతో పబ్ బార్కు సంబంధించినటువంటి పర్మిషన్ కూడా సరైన అనుమతులు లేకపోవడంతో ఇక టకీలా పబ్ నిర్వహణ పైన పోలీసులు సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక టకీలా పబ్ లోని మ్యూజికల్ ఎక్విప్మెంట్స్ కూడా పోలీసులు సీజ్ చేశారు. అయితే ప్రధానంగా ఒక మ్యూజికల్ ఎక్విప్మెంట్ సంబంధించి కూడా కొంత నిర్మితమైనటువంటి డెసిబెల్స్ శబ్దం మాత్రమే ఉండాలంటూ కూడా ఇటు పోలీసులు చెప్తూ ఉంటారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా టకీలా పబ్ నిర్వాహకులు అత్యధిక సౌండ్స్ కూడా పెడుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే మ్యూజికల్ ఎక్విప్మెంట్స్ కూడా వారు సీజ్ చేశారు. మరోవైపు ల్యాప్టాప్లను కూడా సీజ్ చేశారు. ప్రధానంగా ఏదైనా ఈవెంట్స్ పబ్ లో నిర్వహించాలని చెప్పేసి అంటే కనుక ముందుగా పోలీసులకు సంబంధించినటువంటి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది, వారికి సమాచారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇవేవి అనుమతులు తీసుకోకుండా కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఈ ఈవెంట్స్ అన్ని కూడా నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు డాన్స్ ఫ్లోర్ విషయంలో కూడా ఇదే తరహా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇవేవి కూడా టకీలా పబ్ ఈ అనుమతులు అనేది ఈ నిబంధనలు అనేది కూడా తొంగలవుతుంది. ఈ పబ్ నిర్వహిస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడంతో దీంతో సీరియస్ అయినటువంటి పోలీసులు ఆ మ్యూజికల్ ఎక్విప్మెంట్స్ తో పాటు ల్యాప్టాప్లను కూడా సీజ్ చేశారు. మరోవైపు కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది.